మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం అనేది ఇది ఏమాత్రము సహేతుకం కాదు, సమంజసం కాదు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 934 మందితో, హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 9 మంది, కడప జిల్లాలోని నిడబల్పాయ వద్ద 33 మంది, కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఆయన ఇంటి వద్ద 10 మంది, ఈ విధంగా 986 మందితో అసాధారణమైన భద్రత కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. ఇవి కాక మళ్ళీ ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన సతీమణికి 4 మందితో, ఆయన తల్లికి 3 భద్రత కల్పిస్తూ ఉంది. కేవలం ఈ భద్రతా సిబ్బంది ఆయన ఖర్చు ఈ 5 సంవత్సరాల్లో 296 కోట్ల రూపాయలు. ఇది ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో 296 కోట్ల రూపాయలతో ఈ విధంగా అసాధారణ భద్రత కల్పించడం భావ్యమా? ప్రాణహాని అన్నామా? ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంటుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, ప్రాణహాని ఉంటుంది అని చెప్పి మరి అందరికీ ఈ విధంగా భద్రత కల్పించగలమా? ఏం నాకు లేదా ప్రాణహాని? నేను కూడా మాజీ రాజ్యసభ సభ్యుని, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ 20-point ప్రోగ్రామ్ చైర్మన్. నేను రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శిస్తూ ఉంటా. నాకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అజ్ఞాతంగా శత్రువులు ఉంటారు అని ఇంకా నాకు కూడా భద్రత కల్పించమని అడగాలనా? నేను అడగలేదే, ఒక్కరిని తీసుకోలేదే, ప్రభుత్వం ఇవ్వలేదే. నేననే కాదు, ఎవరికైనా సరే ప్రాణహాని లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఏదో స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అందరి ఎమ్మెల్యేలకు ఏ విధంగా భద్రత కల్పిస్తూ ఉందో ప్రభుత్వం, అదేవిధంగా ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యే, ఆయన కూడా కల్పించండి. అంతే తప్ప అసాధారణ రీతిలో కల్పించడం అనేది ఇది భావ్యం కాదు. వాస్తవంగా అయితే ఆయనే అడగాల, నా సెక్యూరిటీ తగ్గించండి అని చెప్పేసి, లేదా ప్రభుత్వం అన్నా వచ్చేసి ఉపసంహరించుకొని అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే ఆయనకు భద్రత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో అంశం, నరేంద్ర మోడీ గారు పదే పదే ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఆయనకు పరిపాటైంది. ఎమర్జెన్సీనేమో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ, ఇది రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగంలో ఆర్టికల్ 352 ప్రకారము విధించినటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ. ఇది ఉన్నింది 21 నెలలు. మళ్ళీ ఆవిడే ఎమర్జెన్సీ ఎత్తేసింది, ఆవిడే ఎన్నికలు నిర్వహించింది. ఎమర్జెన్సీ ఎన్నికల తర్వాత దేశంలో నష్టం జరిగింది, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లకు 41 ఎంపీలు గెలిచిన నేపథ్యం ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు, అక్కడేమో సంవత్సరము 9 నెలలు, 21 నెలలు, ఇక్కడ 10 సంవత్సరాలు, 120 నెలలు. అప్రకటిత ఎమర్జెన్సీ, రాజ్యాంగ విరుద్ధమైన ఎమర్జెన్సీ, మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఎలక్షన్ కమిషన్ అన్నీ నిర్వీర్యమవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు దేశాన్ని తన అధీనంలో ఉన్నట్టు అప్రకటిత ఎమర్జెన్సీ నుండి దేశానికి విముక్తి కలిగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.